చూస్తున్నారు కదండి, వంకాయలు అయితే చక్కగా కాల్చేస్తున్నాను అనమాట. అది కూడా గ్రిల్ పెట్టేసుకొని చక్కగా దాని మీద 3 వంకాయలు అయితే తీసుకొని మంచిగా కాల్చుకోవాలండి. అలాగే 2 టమాటో కూడా తీసుకొని కాల్చేసుకుంటున్నాను అనమాట. చూస్తున్నారు కదా వంకాయలు ఎంత బాగా కాలాయో, ఇలా కాల్చుకుని సరిపోతుంది. అలాగే పచ్చిమిర్చి కాస్త ఆయిల్ వేసేసి కడాయి పెట్టేసుకొని పచ్చిమిర్చి అండ్ జీర వెల్లుల్లి రెబ్బలు వేసి ఫ్రై చేసేసుకుంటున్నాను అనమాట. చూస్తున్నారు కదా ఈ వంకాయని టమాటాని మనము పొట్టు తీసేసుకోవాలన్నమాట. అలాగే కొంచెం చింతపండు అలాగే ఉప్పు వేసేసుకున్నాను మిక్సీ జార్లో. అన్నీ వేసుకొని రెడీ చేసేసుకుంటున్నాను అనమాట. మిక్సీ జార్ మిక్సీ పట్టుకోవాలి కదా. అలాగే ఫ్రై అయిన వాటిని తీసి వేసేసుకుంటున్నానండి. అలాగే దాంట్లోనే కొంచెం పోపు అయితే వేసేసుకుంటున్నాను, ఆవాలు శనగపప్పు మినపప్పు ఇవన్నీ వేసేసుకొని మంచిగా మనం పోపు అయితే పెట్టుకోవాలి కంపల్సరీ. పోపు వేసుకుంటేనే టేస్ట్ బాగుంటుందండి ఈ కాల్చిన వంకాయ పచ్చడికి అనేది కూడా. అలాగే 2 ఎండుమిర్చి కొంచెం కరివేపాకు కూడా వేసేసుకున్నాను, కాస్త కావాల్సితే ఇంకో కూడా వేసుకోవచ్చు అండి, ఫ్లేవర్ అయితే చాలా బాగుంటుంది. అలాగే చూస్తున్నారు కదా వంకాయని పొట్టు తీసేసుకోవాలండి, పొట్టు అనేది ఉంచకూడదు. అలాగే టమాటో కూడా పొట్టు తీసేసుకొని మనము అన్నీ ఫ్రై చేసుకున్నాం కదా, పచ్చిమిర్చి జీర వెల్లుల్లి రెబ్బలు ఆ మిక్సీ జార్లో వేసుకొని కాస్త ఉప్పు చేసుకొని మిక్సీ పట్టేసుకుంటానండి. అగుండి పట్టేసుకున్న దాన్ని ఇలా పచ్చడి పట్టుకోవాలన్నమాట. రోలు ఉంటే రోట్లు కూడా వేసుకుంటే చాలా బాగుంటుంది టేస్ట్. అయితే చూస్తున్నారు కదా చాలా బాగా కుదిరిందండి. పోపు అయితే అందులో వేసేసుకున్నాను, పచ్చడి అయితే చాలా బాగుంటుంది వేడివేడి రైస్లో కాస్త ఘీ వేసుకుంటుంటే చాలా టేస్టీగా ఉంటుంది, ఒకసారి ట్రై చేయండి. కాల్చిన వంకాయతో చాలా బాగుంటుంది పచ్చడి అనేది కూడా. మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఫస్ట్ మన వీడియోస్ ఎవరైనా చూసింది ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసి